జై కుసుమహర అమలాంజలి ఆరు వందల డెబ్భై ఒకటవ భాగము సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంచిక భక్త కవిరత్న జయదేవుడు నిన్నటి తరువాయి భాగం ఒకరోజు రాజమహల్లో ఏదో మహోత్సవం జరుగుతోంది ఆ ఉత్సవంలో భోజనాలకి వేలాది దరిద్రులు భిక్షుకులు అతిథులు బ్రాహ్మణులు సాధువులు వచ్చారు ధనలోభంతో జయదేవుని కాళ్ళు చేతులు నరికి బావిలో విసిరిన నలుగురు బందిబోటు దొంగలు కూడా సాధువుల వేషంలో ఆ భోజనాలకి వచ్చారు తాము చంపేశామనుకున్న వ్యక్తియే అక్కడ సర్వాధ్యక్షుడని దొంగలకేం తెలుసు కాని అంత దూరంలో కాళ్ళూ చేతులు లేని జయదేవుని చూచి చూడగానే గుర్తుపట్టారు అంతే భయపడిపోయారు పారిపోవడానికి అవకాశం చూస్తున్నారు అంతలో జయదేవుని దృష్టి వారి మీద పడింది అలా చూడగానే ఆనందంతో నిండిపోయాడు ఎలా అంటే నుంచో విడిపోయిన బంధువుల్ని చూడగానే ఆనందం కలిగినట్లుంది జయదేవుడు ఆలోచించాడు వీరికి ధనం అవసరంగా ఉండి ఉంటుంది ఈ రాజు ఎప్పుడూ నన్ను ధనం స్వీకరించండి ధనం స్వీకరించండి అంటున్నాడు ఈరోజు వీరికి కొంత ధనం ఇప్పిస్తే చాలా సంతోషం కలుగుతుంది అని రాజుతో ఇలా అన్నాడు రాజా నాకు పాత స్నేహితులు కొందరున్నారు మీకిష్టమైతే వారికి కొంత ధనం ఇవ్వండి ఇలా అన్నాడో లేదో రాజు తక్షణం వారిని తన దగ్గరకు పిలిచి వారు కోరినంతగా ధనధాన్యాలు ఇచ్చి గౌరవంగా భోజనం పెట్టించి బట్టలు ఆభూషణాలు మళ్ళీ ఇచ్చి ప్రేమపూర్వకంగా పంపాడు ధనం బరువు బాగా ఎక్కువైంది దారిలో మొయ్యడం కష్టం అందుకని జయదేవుడు ఒక అధికారిని నలుగురు నౌకర్లని వెంట పంపాడు దారిలో అధికారి వారెవరో అసలు రహస్యం తెలుసుకోవాలని కబుర్లు మొదలుపెట్టాడు నాయలారా మీరెవరు మీకు ఆ విరక్త జయదేవునికి ఏమిటి ఆయన మీకు ఇంత అపార సంపదనిచ్చి మీ ఉపకారానికి బదులు తీర్చుకోవడం ఏమిటి అని అడిగాడు పాపకు బుద్ధి కలిగిన ఆ దొంగలు భగవాను న్యాయం భయం మరిచి మోసపు అల్లికలు అల్లారు మీ అధ్యక్షుడు మేము ఒకే రాజ్యంలో సేవకులం నేను అధికారిగా పనిచేస్తున్నాను మా అధికారంలో ఆయన పనిచేశాడు ఇదివరలో ఒక మారు ఆయన ఎంతటి దుష్టకార్యం చేశాడంటే రాజుగారు క్రోధంతో ఈయన తలని నరికివేయండి ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు మేమే దయదలిచి ఆయనను రక్షించి కాళ్ళు చేతులను నరికి వదిలేశాం ఈ రహస్యం బయటపడకుండా ఉండటం కోసం ఆయన మాకు ఇంత సన్మానం చేయించాడు మేము కూడా ఆయనకు చెరుపు జరగకూడదని తలచి ఏమీ చెప్పలేదు దొంగలిలా అన్నారో లేదో ధడాలన భూమి బ్రద్దలైంది ఆ నలుగురు అందులో పడి సమాప్తం అయిపోయారు రాజకర్మచారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు తర్వాత అధికారి నౌకర్ల తలలపై ఆ ధనమంతా పెట్టించి తిరిగి రాజధానికి వచ్చాడు రాజుకి జరిగిందంతా వివరించాడు రాజు జయదేవుని పిలిచి ఆశ్చర్యంతో అంతా వివరించాడు జయదేవుని కన్నీటిదారులకి అంతులేదు అంతలో తెగిపోయిన కాళ్ళూ చేతులు మళ్లీ యథాప్రకారంగా వచ్చేశాయి రాజు ఆశ్చర్యం సంతోషంలో మునిగిపోయాడు కుతూహలం పట్టుదలను ఆపుకోలేక జరిగిందేముటో చెప్పమని అడిగాడు అయిన జయదేవుడు అప్పుడు నిజంగా జరిగిందంతా చెప్పేశాడు రాజా నేను నిజంగా దౌర్భాగ్యుడిని నా కారణంగా వారి ప్రాణాలు పోయాయి నేను ధనాన్ని నీచమని తలచి వదిలివేశాను మళ్ళీ ఆ రాజు పట్టుబట్టినందువల్ల తీసుకున్నాను దీనివల్లనే పాపం వారి బుద్ధి లోభానికి వశమై దోషపూరితమైపోయింది ఇంకా వారు ధనం లాక్కుని నన్ను కాళ్ళు చేతులు లేనివానిగా చేసి బావిలో పారేశారు ఈ ప్రకారంగా వారు ధనం వలన ధనం తీసుకున్నందువలన కలిగే దోషాన్ని ప్రత్యక్షంగా రుజువు చేసి నాకు మిత్రులుగా ప్రవర్తించారు నేను వారి ఉపకారానికి లొంగిపోయాను ఇందువల్లనే మీ దగ్గర ఉన్న ధనాన్ని ఇప్పించాను బాగా ధనమిప్పించడానికి కారణం ఏమంటే దీనితో వారికి ధనదాహం తీరిపోతుంది ఆ దొంగతనము నిర్దయత్వం వదిలివేస్తారు అని నిజానికి నా కాళ్ళు చేతులు ఏదో పూర్వం చేసిన కర్మఫలితంగా నరకబడ్డాయి వారు లోభవసులు కావడం నిమిత్తమాత్రమే నా కారణంగా వారు ఆ విధంగా అకాల మృత్యు వినగానే నాకు దుఃఖం కలిగింది నిజంగా వారిలో దోషమే ఉంటే భగవానుడు వారిని క్షమించుగాక నాలో దోషాల వైపు చూడకుండా భగవానుడు దయతలచి నాకు మళ్ళీ కాళ్ళు చేతులు మునిపటి వలనే తయారు చేశాడు రాజా ఇలా నా ప్రియతమ కృష్ణుని భజించిన వాడి వంటి దౌర్భాగ్యుడు ఉంటారు భక్తవరుడైన జయదేవుని మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు భక్త హృదయంలోని మాహాత్ ప్రత్యక్షంగా దర్శించి ఎంతో ప్రభావితుడయ్యాడు జయదేవుని భక్తుడయ్యాడు జయదేవుని భార్య పద్మావతి నీడల అన్ని విధాల భర్తని అనుసరించే మహాపతి భగవాను నీడల ఆమెకి ప్రేమ అంతులేనిది పాతి భృత్య ధర్మం అందులో గల మహత్వం ఆమె చక్కగా ఎరిగి ఉన్నది జయదేవుడు రాజపూజ్యుడు అందువల్ల రాణి రాజమాత మొదలైన అంతఃపుర స్త్రీలందరూ పద్మావతి సాంగత్య లాభం పొందుతున్నారు రాణి శీలవతి పదివ్రత ధర్మపరాయణురాలు పరమ సాధ్వి కానీ ఆమెలో కొంచెం గర్వం ఉంది ఆ గర్వంతో అప్పుడప్పుడు ఏదో దుస్సాహసం చేస్తూ ఉంటుంది ఒకరోజు పద్మావతితో కూడా అటువంటి దుస్సాహసం చేసేసింది సత్సంగం జరుగుతోంది మాటల సందర్భంలో పద్మావతి సతీధర్మ మహత్వాన్ని చెప్పుతూ ఇలా అంది ఏ స్త్రీ భర్త మరణించినప్పుడు ఆయన శవంతో పాటుగా దహనమై సహగమనం చేస్తుందో ఆమె నీచశ్రేణికి చెందిన పతివ్రత ఉచ్చశ్రేణికి చెందిన పతివ్రత భర్త మరణ సమాచారం వినగానే ప్రాణత్యాగం చేస్తుంది ఈ మాటలు రాణికి అవగాహన కాలే పద్మావతి తన పాతివ్రత్య గౌరవం పెంచుకునేందుకే అలా అంటోందని అనుకున్నది మనసులో ఈర్ష్యను పెంచుకున్నది ఈమెని పరీక్షించాలని నిర్ణయించుకొని ఏ మాట మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది ఒకరోజు రాజుతో పాటు జయదేవుడు బయటికి వెళ్ళాడు ఇది మంచి అవకాశం అనుకొని రాణి దుఃఖం నటిస్తూ పద్మావతి దగ్గరకు వచ్చింది కపటంగా ఏడుస్తూ పండితుల వారిని అడవిలో సింహ తినేసింది అన్నది పద్మావతి శ్రీకృష్ణ అంటూ గభాలన క్రింద పడిపోయింది రాణి ఉరిక్కి పడి చూచింది పద్మావతి నిర్జీవమై ఉంది రాణి పరీక్ష చేయించింది పద్మావతి ప్రాణాలు ఆ శరీరంలో నుండి విడిపడిపోయాయని తెలుసుకుంది ఇక తలక్రిందులైపోయింది తన దుస్సాహసం తన అహంకారానికి పశ్చాత్తాపడింది ఇటు మహారాజ్కి ఏమని చెప్పాలి ముఖమేలా చూపించాలి తన భర్త జయదేవుని సహధర్మిని మృత్యుకు కారణం తానేనని తెలుసుకుని ఎంత బాధపడతాడు జయదేవునికి ఎంత దుఃఖం కలుగుతుంది ఓ దురదృష్టమా ఏం చెయ్యాలి అని ఏడుస్తోంది అంతలో జయదేవుడు వచ్చాడు రాజుకి ఈ కబురు తెలిసింది ఆయన కూడా ఈ పద్మావతి శవం దగ్గరకు వచ్చాడు రాణి దుఃఖానికి అంతులేదు బ్రతికి ఉండే శవల్లా తయారైంది జయదేవుడు రాణి సఖురాండ దగ్గర జరిగిందంతా విన్నాడు ఏమీ భయపడనక్కర్లేదని రాణి అమ్మగారితో చెప్పండి నా మరణ వార్తకి పద్మావతి ప్రాణాలు పోయాయి ఇప్పుడు నేను జీవించి ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ప్రాణాలు తిరిగి రావలసిందే అన్నాడు లోపల భగవాన్ని ప్రార్థిస్తున్నాడు సంకీర్తన చేస్తున్నాడు సంకీర్తనలో లీనమై గానం చేస్తున్నాడు నెమ్మది నెమ్మదిగా పద్మావతిలో ప్రాణసంచారం జరిగింది అలా చూస్తూ ఉండగా లేచింది హరి హరి అంటూ ఎలిగెత్తి పలికింది రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది తనలోని దోషాన్ని హరించిన శ్రీకృష్ణునికి ధన్యవాదాలు చెప్పుకుంది మరల ఎప్పుడూ అటువంటి దుస్సాహసాన్ని చేయనని ప్రతిజ్ఞ చేసుకుంది అంతటా ఆనందం వెళ్లివిరిసింది కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర